వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంజయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. ప్రజెంట్ మనకు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ ఏపీపీఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రజెంట్ మనకి రఫ్గా ఒక 75 డేస్ మన చేతిలో ఉంది. ఈ 75 డేస్లో అభ్యర్థులు ఏ విధంగా ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కోసం మళ్ళీ మనం ఎలాగైనా కష్టపడవచ్చు, కానీ ఫస్ట్ ట్రాక్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు క్రాక్ వితిన్ 75 డేస్ ఆఫ్ దీస్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ డిస్కషన్ ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన అల్లాడి పబ్లికేషన్స్ అండ్ మన విద్యా యొక్క ఆధ్వర్యంలో ఇది ఈ యొక్క ప్లేస్టోర్లో మనకు అందుబాటులో ఉంటుంది. మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి, మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏపీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించిన ప్రిలిమ్స్ అనేది ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది. ఇందులో పేపర్ వన్ ఉంటుంది, పేపర్ టూ ఉంటుంది. పేపర్ వన్లో ఒకసారికి డిఫరెంట్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, పేపర్ టూలో మళ్ళీ మనకు 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ పేపర్ వన్ వచ్చేసరికి మనకి అందరి క్యాటరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది అండ్ ఈకానమీ ఉంది. అండ్ పేపర్ టూ వచ్చేసరికి రీజనింగ్ అబిలిటీస్ అండ్ ఆర్థమెటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ అందులో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న దీస్ ఆర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ రిగార్డింగ్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్ సంబంధించిన గ్రూప్ వన్ ఫ్యాకల్టీ. ఇక్కడ మైసెల్ఫ్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంజయ్య, మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్ పిహెచ్డి, ఐఎమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. అండ్ అనదర్ సార్ ఈజ్ మహేష్ సార్, సార్ డైరెక్టర్ అండ్ ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈ టీచర్స్ ఆర్థమెటిక్ ఎంటైర్ 60 మార్క్స్ సిలబస్, అంటే 60 మార్క్స్ సంబంధించిన ప్రతి పాయింట్ని కవర్ చేయడం జరుగుతుంది. అందులో ఇంక్లూడింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, అనలిటికల్ అబిలిటీస్, దీంతోపాటుగా డిఫరెంట్ కోడింగ్ డీకోడింగ్ అనాలిసిస్ అనేవి కూడా సార్ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ మరొక వీడియోలో మీకు సారు డీటెయిల్డ్ సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతోపాటుగా మనకి నాగేశ్వరరావు సార్, సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అండ్ రాజేందర్ శర్మ సార్, నిపుణ కాలమిస్ట్ అండ్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈ టీచర్స్ బోత్ పాలిటీ అండ్ కరెంట్ ఈవెంట్స్ హీస్ వెల్ నోన్, దీస్ ఆర్ వెల్ నోన్ పర్సనాలిటీస్ ఇన్ అవర్ మార్కెట్. అండ్ గిరిధర్ సార్ జాగ్రఫీ, ఈ సివిల్స్ ఫ్యాకల్టీ, ఇద్ ఆల్ దీస్ ఆర్ సివిల్స్ ఫ్యాకల్టీ. అండ్ కృష్ణ ఎస్ఎన్టీ, ఈస్ ఆల్సో సివిల్స్ ఫ్యాకల్టీ, ఈజ్ బేసికలీ నిపుణ కాలమిస్ట్. ఇక ఈ యొక్క గ్రూప్ అంటే ఈ టీచింగ్ ఫ్యాకల్టీ గ్రూప్ ఆధ్వర్యంలో వీఆర్ కండక్టింగ్ ఎ బెస్ట్ కోర్స్ టు యూ, అండ్ వీఆర్ కండక్టింగ్ కోర్స్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్. మీరు ఏదైనా అవసరం ఉంటే జస్ట్ యూ ఫైండ్ దిస్ వన్, మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఫ్రమ్ ప్లేస్టోర్. మీకు రెగ్యులర్గా మేము రెగ్యులర్ ఒక 10 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించినవి, వివిధ సబ్జెక్ట్ సంబంధించిన 10 క్వశ్చన్స్ డైలీ ఇవ్వడం జరుగుతుంది. మంచి అనలైటికల్ వేలో ఇస్తున్నామండి. ఇది కూడా మీరు ఈ యాప్లో అందుబాటులో ఉన్నవి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సుమారుగా 2,300 క్వశ్చన్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ యూ ప్రాక్టీస్ దీస్ బిట్స్, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే మా గురించి కానీ అకాడమీ గురించి కానీ మీకు అర్థం అంటే ఫస్ట్ మీరు ఒకసారి చూడాలి కదా, చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరందరూ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇది మనకి ఏకంగా 30 మార్క్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఈ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ మేము ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ అంటే జనవరి నుంచి మొదలుకొని ఇప్పటి కవర్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈ కరెంట్ ఈవెంట్స్ పైన మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే అవసరమే లేదు. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అందుబాటులో, జస్ట్ వన్స్ ట్రై చేయండి అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రధానమైన అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఈ ఫుల్ కోర్స్ వచ్చేసరికి మనకి యాక్చువల్ ఒరిజినల్ ఫీజ్ 7,000 ఉంటుంది. అయితే ఇందులో యాక్చువల్గా 50% ఫీతో ఆఫర్ చేస్తున్నాము, 3,500 అండ్ 1 రూపీస్ 3,500 ఉంది. అదేవిధంగా అయితే ఈరోజు మనం లాంచింగ్ డే ఆఫర్, ఈ కోర్సు లాంచ్ చేస్తున్న డే ఆఫర్గా ఈ ఒక్కరోజు మాత్రమే 24 అవర్స్ వరకు మాత్రమే 2,499, ఈ 2,499 రూపీస్ కానీ 2,500 రూపీస్కి మన కంప్లీట్గా ఈ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. పేపర్ వన్ ఉంటుంది, పేపర్ టూ ఉంటుంది, జస్ట్ యూ ఫైండ్ ఇట్. పేపర్ వన్ 120 మార్క్స్ అండ్ పేపర్ టూ కూడా 120 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ సిలబస్లోని ప్రతి పాయింట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ దీస్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అని నేను దాకా చెప్పాను. అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్లో 10 క్వశ్చన్స్ డైలీ అని చెప్పాను, అరౌండ్ 2,300 క్వశ్చన్స్ యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ యాప్లో యాక్సెస్ అవ్వడానికి జస్ట్ 1 రూపీ కాస్ట్ అవుతుంది. ఒక 1 రూపీ మీరు పే చేసి ఈ 2,300 క్వశ్చన్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికి మాత్రం జస్ట్ వన్ రూపీ నామినల్ ఫీ పే చేసి సరిపోతుంది. ఈ కోర్సు కౌంటర్ మాత్రం ఈ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు యాప్లోకి రండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టీం, మన టెక్నికల్ టీం అందరు సపోర్ట్ చేస్తారు. 800-88
9810 నంబర్ కి కాల్ చేయండి లేదంటే 9154236239 అనే నంబర్ కైనా మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చును. కొద్దిమంది అభ్యర్థులకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడము ఆ కోర్సు లింక్ దొరకడం లేదు అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఆ కోర్స్ లింక్ మొత్తం పెట్టడం జరిగింది. డైరెక్ట్గా మీరు ఆ కోర్స్ లింక్ పైన ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కోర్స్ కూడా విజిబుల్ అవుతుంది. కొంతమంది అభ్యర్థులకు అర్థం కాక సరే ఇది కనిపించట్లేదు అంటున్నారు ఈ కోర్సు లేదు ఉంది కోర్సు ఉంది 2000 బిట్స్ అందుబాటులో ఉన్నవి. ఒకటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉన్నాయి. మీరు జస్ట్ ఒక 1 రూపీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ. కొంతమంది నెంబర్తో డిస్టర్బ్ అవుతున్నారు జస్ట్ అలా తెలియని నెంబర్తో మాత్రం ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు వెంటనే మేము యాక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట సార్ 75 రోజులు ఉన్నవి ఎలా క్రాక్ చేయాలి. ఈ 75 రోజులను ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే వివిధ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 75 రోజులు పార్ట్ చేసుకున్న మనకి ఏముందంటే 15 డేస్ వస్తుంది ఇంటూ 15 5 75 డేస్ వస్తుంది. అంటే మనం ప్రధానంగా ఒక 15 పార్ట్స్ చేసుకోవచ్చు 15 పార్ట్స్ లాగా. అంటే 5 డేస్ ఒక పార్ట్ 5 డేస్ ఒక పార్ట్ ఇలా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ 5 డేస్ అనేది దేనిపైన ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకున్న సిలబస్ వెరీ వ్యాస్ట్. ఇక్కడ మనం పేపర్ 1 తీసుకుంటే పేపర్ 1లో మనకు డిఫరెంట్ 4 కాన్సెప్ట్స్ అంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ 4లో ఫస్ట్ సబ్జెక్ట్ ఒకటి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా జియోగ్రఫీ తీసుకుందాం. జియోగ్రఫీలో ఇక్కడ ఎలా ఉంది వరల్డ్ జియోగ్రఫీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ అండ్ స్టేట్ జియోగ్రఫీ. దిస్ ఇస్ కాల్డ్ రీజనల్ స్టేట్ ఏపీ జియోగ్రఫీ అనే టాపిక్స్ ఉన్నాయి. చూడండి 1 2 3 4 కవర్ చేయాలి. ఈ 3 కవర్ చేయడం సాధ్యమవుతుందా అనేది ఫస్ట్ థింగ్. దాని గురించి నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తుంటాను. నెక్స్ట్ తీసుకొస్తే హిస్టరీ తీసుకుంటే హిస్టరీలో మనకు ఆన్షియంట్ ఉంటుంది, మీడివల్ ఉంటుంది అండ్ మోడర్న్ హిస్టరీ కూడా ఉంటుంది. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. చూడండి ఇందులో ఒక 3 పార్ట్స్, ఇందులో ఒక 3 పార్ట్స్, రెండు కూడా వ్యాస్ సిలబసే. దీంతో పాటుగా మనం పాలిటీ తీసుకుంటే పాలిటీ వచ్చేసరికి కూడా ఎలా ఉంటుంది. ఇందులో పాలిటీలో కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం అన్నాడు, పాలిటీ అన్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నారు, సోషల్ జస్టిస్ అన్నారు. అంటే ఇందులో మొత్తం మనకు అంటే కాన్స్టిట్యూషన్ పాలిటీని ఒకలాగానే మనం పరిగణిస్తుంటాము. సో ఇదొక పార్ట్ అనుకుందాము. నెక్స్ట్ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక పార్ట్, మరొక పార్ట్ వచ్చేసరికి సోషల్ జస్టిస్ అన్నాడు. ఇక్కడ 3 పార్ట్స్ మనము అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే లాస్ట్ 1 ఇకానమీ తీసుకుంటే ఈ ఇకానమీలో కూడా మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నవి, ఇండియన్ ఇకానమీ అండ్ ఏపీ ఇకానమీ అనేది మనకు కనబడుతుంది. ఇండియన్ అండ్ ఏపీ ఇకానమీ. ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 30 మార్క్స్ అని చెప్పారు. 34 120 మార్క్స్ కనబడుతున్నవి. అంటే ఎగ్జాక్ట్గా 30 మార్క్స్ వేసారు. ఎందుకంటే సిలబస్లో అనౌన్స్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క క్రైటీరియా అనేది మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి 80 పర్సెంట్లో 1 మార్క్ కూడా పెరిగే అవకాశం లేదు. అంటే ఎగ్జాక్ట్ 30 30 30 30. మళ్ళీ ఇక్కడ చిన్న పాయింట్, ఇక్కడ నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది, 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే మీరు ఒకవేళ 3 తప్పులు చేస్తే సింపుల్ 1 మార్క్ మనం లాస్ అవుతున్నట్టు గమనించాలి. కాబట్టి ఇక్కడ అభ్యర్థికి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. అంటే స్ట్రెస్ అవుతుంటాం, ఒక 4 5 క్వశ్చన్స్ మీకు తెలియని పక్షంలో స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. ఇదంతా కూడా పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2 వచ్చేసరికి నేను ఇందాక డిస్కస్ చేశాను, పేపర్ 2లో అర్థమెటిక్ రీజనింగ్ అండ్ అబిలిటీ, సెక్రెట్ అబిలిటీస్ అనేవి ఉన్నవి. నెక్స్ట్ S&T సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పాను ఇందాకే. ఈ కరెంట్ అఫైర్స్లో మన యాప్ ద్వారా రెగ్యులర్గా 10 క్వశ్చన్స్ ఇస్తున్నాము. అది తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడమే కాదు, ఇంకొక నేను మరొక పాయింట్ చెప్తాను. ఈ 4 ఆప్షన్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్ కూడా అనలైజ్ చేయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఒకటి రైట్ ఆప్షన్ అవుతుంది కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి 2 అనేది రైట్ ఆన్సర్ అయితే మిగతా వాటిని అనలైజ్ చేయండి. ఇలా చేసినప్పుడు రోజుకు 10 బిట్లే 10 x 4 అంటే 40 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినంత సమానంగా ఉంటుంది. అందుకే తక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కువ అనలైజ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. అందుకే మేము డైలీ 10 ఇస్తున్నాము. ఇంకొద్ది రోజులకు వాటి యొక్క సంఖ్యను కూడా పెంచుతాము, అభ్యర్థులకు యూజ్ అయ్యే విధంగా అందించడం జరుగుతూ ఉన్నది. అయితే సరే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోండి, ఎలా డిజైన్ చేసుకోమంటారు. అంటే ఇక్కడ సింపుల్ థింగ్ అండి. ఇక్కడ డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఒకటే ఒక పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ అభ్యర్థులకు ఒక్కొక్క సబ్జెక్టులో అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజే మీరు కొత్తగా కాంపిటేటివ్ వరల్డ్లోకి నాకు తెలిసి రాలేదు, మీరు ఎప్పుడు చదువుతున్నారు. అయితే ఇక్కడ అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళాలి. అకార్డింగ్ టు సిలబస్ దట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అకార్డింగ్ టు సిలబస్, సిలబస్ ముందు పెట్టుకోండి, ఆ షీట్ తీసుకొని ముందు పెట్టుకోండి. ప్లీజ్ రైట్ డౌన్ అండ్ నోట్ డౌన్ పాయింట్ వైజ్ అని చెప్తున్నాను ఇక్కడ. అంటే సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ను, అంటే సపోజ్కి మనం ఎకానమీ తీసుకుందాం, ఈ ఎకానమీలో 0.1 0.2 0.3 అని ఇలా రాసేసుకోండి.
ఇలా రాసుకోవడం వల్ల మీకు లాభం ఏమిటి అంటే మనకి సిలబస్ ఎలాబరేట్గా పెద్దగా ఇచ్చాడు. అందులో ఒక్కొక్క టాపిక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను, ప్లాన్స్ అని చెప్పారు. 5 ఇయర్ ప్లాన్స్ ఆర్ ప్లాన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్నారు. అంటే ప్రణాళికల అనంతరము స్వతంత్ర అనంతరము ప్రణాళిక విధానము. దీంతో పాటుగా నీతి ఆయోగ్ అన్నారు, నీతి ఆయోగ్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అభ్యర్థండి, ఈ టాపిక్లో మీకు ఎక్కడో కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఉంటుంది కదా, ఆ ఉన్న నాలెడ్జ్ మేస్టర్ అంటే సింపుల్గా మీ వేలోకి కన్వర్ట్ చేసుకోండి. అలా చేసుకుంటే మీ టైం వేస్ట్ అవ్వదు. ఇక్కడ ప్రధానమైన పాయింట్ అండి, ఏదైనా కూడా వెరీ షార్ట్ నోట్స్ లాగా మీరు రూపకల్పన చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రణాళికలు మొత్తం చదవండి అని చెప్పాను నేను ఇక్కడ. ప్రణాళికలు అలా ఎలా చదవాలి, ఫస్ట్ టు 12th ప్లాన్స్ ఉన్న ప్రతి ప్రణాళికకు సంబంధించిన ఒక చార్ట్ను మీరు రూపకల్పన చేసుకోండి. సార్ మెటీరియల్ లేదు కదంటే మన మన పబ్లికేషన్లోనే టీఎస్పిఎస్సికి సంబంధించి ఇచ్చిన సిలబస్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 టీఎస్పిఎస్సి సిలబస్ అండ్ ప్రజెంట్ మనకి ఇచ్చిన సిలబస్ సిమిలర్గా ఉన్నది. మనం ప్రజెంట్గా రీసెంట్లీ వెరీ రీసెంట్లీ నూతన బడ్జెట్ సర్వేను రూపకల్పన చేసుకొని ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ బుక్ అందుబాటులో ఉంది, ఈ బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు కావాలంటే తెప్పించుకోండి, చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ పైన గ్రూప్ 1 ఫిలిమ్స్ అని ఉంటుంది, భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి అని ఉంటుంది. సరే ఇందులో సామాజిక అభివృద్ధి ఉందంటే కొన్ని టాపిక్స్ సామాజిక అభివృద్ధి అడిగారు, ఫిలిమ్స్ అడిగారు అండి. మైగ్రేషన్ అనే టాపిక్ ఉంటుంది, రీజనల్ డిస్పారిటీస్ అనే టాపిక్ ఉంటుంది, వలసలు అనే టాపిక్ కూడా ఉందండి. అక్కడ మనకు అడిగారు పట్టణీకరణ అనే టాపిక్ అడిగారు. ఇవి మనకి ఇక్కడ సిలబస్లో ఎక్కడ పేపర్ 2లో పార్ట్ 2లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఇలా చిన్న బుక్ చదవండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్కి మీరు ఎకానమీకి ఒక 1000 పేజీల నోట్స్, 600 పేజీల నోట్స్ చదివితే ఈ 75 రోజుల మీ చదువు 1/4 మాత్రమే అవుతుంది. 1/4 అంటే 25% ఫినిష్ చేస్తుంటారు. కాబట్టి అందరూ కూడా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి వెరీ షార్ట్ నోట్స్, చిన్న నోట్స్ చదవండి. పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దు. ఆ గ్రంథం చదవడం వల్ల మీ టైం మీకు తెలియకుండా కిల్ అవుతుంది. ఈ బుక్ మనకు అందుబాటులో ఉంది, ఇది మన పబ్లికేషన్లో ఉంది. మన పబ్లికేషన్ నెంబర్ కూడా మీకు నోట్ డౌన్ చేస్తాను, 9014640879. ఇది మన పబ్లికేషన్ నెంబర్, అల్లాడి పబ్లికేషన్ నెంబర్. మీకు బుక్ కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. ఏపీ ఎకానమీ బుక్ కూడా త్వరలో అంటే ఆఫ్టర్ దసరా రిలీజ్ కావడం జరుగుతుంది. ఏపీ ఎకానమీ అప్డేటెడ్ విత్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం జరుగుతూ ఉన్నది, అది కూడా మీకు త్వరలో అందిస్తాను. నెక్స్ట్ ఇక్కడ సరే ఏంటి, ఇక్కడ ఈ ప్లాన్స్కి అంటే 1 to 12 ప్లాన్స్ సంబంధించిన ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని టైం వేస్ట్ అవుతుంది కదా, జస్ట్ యూ గో త్రూ దిస్ బుక్. ఇందులో మనం చార్ట్స్ తయారు చేసి పెట్టాం. చాలా చోట్ల చార్ట్స్ ఇలా ఉంటాయండి. ఈ చార్ట్స్ని మనం చూసుకుంటే సార్ లైక్ దిస్, ఇలా ఒక టేబుల్ ఫార్మేషన్లో పెట్టాము, ఇలా చార్ట్ లాగా పెట్టేశాము, సరిపోతుంది. ఎందుకంటే క్లాసులు మావే ఉన్నవి అండ్ నోట్స్ కూడా మావే ఉన్నవి, ఎవ్రీథింగ్ అందుబాటులో ఉన్నప్పుడు టైం వేస్ట్ కాదు. అయితే కానీ మీరేంటంటే గ్రంథాలు కొన్నప్పుడు టైం మాత్రం ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. అదొక్కటి వచ్చండి, ఇలా ఇలా చార్ట్స్ ఇచ్చాము. ఇందులో నేను ఒక 30 మార్కులో ఒక 25 మార్క్స్ అసెస్మెంట్ చేసి చెప్తుంటాము, మ్యాక్సిమం అవే వస్తాయండి. ఇక్కడ కారణం ఏంటి అంటే ఫిలిమ్స్లో స్క్రీనింగ్ చేస్తుంటారు, అంటే ఫిల్టరింగ్ చేస్తుంటారు. ఆ ఫిల్టరింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల యొక్క ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తుంటారు. అలాంటి క్వశ్చన్సే మనకి ఇక్కడ సంధించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచి చూసినా యూపీఎస్సీ క్వశ్చన్ చూసినా కూడా అభ్యర్థుల యొక్క సామర్థ్యానికి ఒక టెస్ట్ పెడుతున్నారు. ఆ టెస్ట్ ఇది స్క్రీనింగ్ లేదా ఫిలిమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా అన్నిటి కూడా టేబుల్ ఫార్మేషన్లో చేసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ టైంలో సబ్జెక్ట్స్ ఫినిష్ అవుతాయి. నెక్స్ట్ వీటిని మాత్రమే మీరు రివిజన్ చేయాలి, వీటిని మాత్రమే రివిజన్ చేస్తే మీరు సక్సెస్ అవుతుంటారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు తెలిసిన పాయింట్స్ను మాత్రమే, మనకు ఆల్రెడీ తెలిసిన పాయింట్స్ను మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పేజ్లో నీకేం తెలుసో వాటిని ఐడెంటిఫై చేయండి, చేసి వీటిని ఒక 15 డేస్ లోపు ఫినిష్ చేసుకోండి. 15 రోజుల్లో ఈ తెలిసిన పాయింట్స్ ఇలా ఇలా చార్ట్ లాగా రాసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగము ఐడియా ఉంది, నిరుద్యోగము నిరుద్యోగంలో టాపిక్ కూడా వస్తుంది. అంటే సింపుల్గా నిరుద్యోగిత రకాల మీద బిట్టొస్తుంది, లేదా రీసెంట్గా ఎన్ఎస్ఓ తీసుకొచ్చిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మీద బిట్టొస్తుంది. అంతకు మించి ఎక్కడికి వెళ్ళడు, అంత స్ట్రాంగ్గా ఉండాలి మీ మైండ్. అప్పుడు అదే ఏరియా చదువుకోండి, దిస్ ఇస్ కాల్డ్ ఫోకస్డ్ ఏరియా అంటాము. ఆ ఫోకస్డ్ ఏరియా చదువుకున్నప్పుడు బిట్టు అక్కడి నుంచి డెఫినెట్గా 99% పడుతుంది, 1% పడకపోయినా నష్టం లేదు. ఎందుకంటే మిగతా నెక్స్ట్ టాపిక్లో మనకు రావచ్చు. సపోజ్కి ఇక్కడ ఈ టాపిక్ చదవడానికి నీకు ఒక 1.5 లేదా 2 అవర్స్ సరిపోతుంది, 2 గంటలు సరిపోతుంది. మొత్తం నిరుద్యోగిత టాపిక్ చదవాలంటే 8 గంటలు పడుతుంది, 8 గంటలు. మరి ఏది బెటర్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫిలిమ్స్కి మాత్రం ఇక ఇదే బెటర్. గ్రూప్ 2 చదివే వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు. గ్రూప్ 2 చదివే వాళ్ళకి ఖచ్చితంగా 8 గంటలు చదవాల్సిందే. వాళ్ళకు 2 గంటలు చదివితే జాబ్ రాదు. అదే ఫిలిమ్స్ ఎగ్జామ్లో 8 అవర్స్ చదివితే టైం సరిపోదు. కాబట్టి 2 గంటలు చదివి 2 గంటలు రివిజన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఇలా హిస్టరీలో కానీ
ఎకనామీలో కానీ జియోగ్రఫీలో కానీ ఏదైనా ఎస్ఎన్టీ కానీ ఏదైనా కూడా ఇగో ఇలా నోట్స్ రెడీ చేసుకొని ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మొదటి 15 డేస్లో మీకు వచ్చిన టాపిక్స్ మొత్తం ఫినిష్ చేసేసుకోండి. సరే తర్వాత సెకండ్ 15 డేస్ మొత్తం 15 ఇలా తీసుకుంటాం మనం. అంటే ఎన్ని మొత్తము 75 డేస్ అవుతుంది. 75 డేస్ అంటే మన చేతిలో ఉన్నది 75 డేస్. కాబట్టి ఈ 15 డేస్లో మీకు వచ్చినవన్నీ చదివేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏరియా ఎలా ఉంటుంది అంటే దీని యొక్క పర్సంటేజ్ 20%, దీని ఒక పర్సంటేజ్ 20%, ఇలా 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 వేసేసుకుంటూ వెళ్తే ఎలా అవుతుందంటే టోటల్గా 100% కవర్ అయినది రావడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ప్యాటర్న్ అంటే మొదటి 15 డేస్లో మీరు 20% ఆఫ్ ది సిలబస్ కవర్ చేసినట్టుగా ఫీల్ అవ్వాలి. అలా తెలిసిన పాయింట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి. సెకండ్లో ఏంటంటే మీకు తెలిసినట్లు ఉంటుంది కానీ ఒకసారి చదివితే వస్తుంది. అలా ఒకసారి చదివితే వచ్చే వాటి జోలికి వెళ్ళి వాటిని 15 డేస్లో ఫినిష్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ కలుపుకోండి. ఏంటి జియోగ్రఫీలో అలాగే చేయండి. మళ్ళీ ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే నీకు సబ్జెక్టు పైన ఎంత గ్రిప్ ఉందో అసెస్మెంట్ చేసుకుంటూ ఎన్ని గంటల చేత బాగుంటుందో అది మీరు అంచనా వేసుకుంది. ఎందుకంటే ఒక అభ్యర్థి హిస్టరీ బాగా చదవగలడు, మరొక అభ్యర్థి ఎకానమీ బాగా నాలెడ్జ్ ఉంటుంది, ఒకరికి జియోగ్రఫీ బాగా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి అందరినీ ఇలా ఫిక్స్ ఈ టైం చదవండి అని చెప్పడం కూడా రైట్ కాదు. సపోజ్కు ఎకానమీతో ఫుల్ గ్రిప్ ఉన్న అతను ఏం చేస్తాడు, జియోగ్రఫీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు, ఎకానమీ పైన తక్కువ చదివేసుకుంటూ వెళ్తాడు. సపోజ్కు జియోగ్రఫీ పైన ఫుల్ గ్రిప్ ఉన్న అతను జియోగ్రఫీని లైట్ లైట్ చూసేసుకుంటూ ఎకానమీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ అంటే ఇక్కడ 1000 పేజీల నోట్స్ కానే కాదు, జస్ట్ ఇందాక నుంచి ఇచ్చిన 250 పేజీల నోట్స్ సరిపోతుంది. అన్ని సబ్జెక్టులకు అలాగే ఫాలో కండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చదివితే వచ్చేవి, నెక్స్ట్ ఇంకా 2 సార్లు చదివితే వచ్చేవి కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాటిపైన ఫోకస్ చేయండి. చివరిగా లాస్ట్గా ఏం చేస్తారంటే మీకు తెలియకుండా అన్నోన్ ఉన్న బిట్స్ పైన వాటిపైన ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఈ 15 డేస్ చేసిన ప్రతిరోజు కూడా ఒక కనీసం 2 గంటలు రివిజన్ చేయండి. చదివినవి రివిజన్ చేయండి, కొత్తవి కాదు ఇక్కడ, చదివినవి డైలీ రివిజన్ చేయండి. ఎందుకంటే మీరు సపోజ్కు ఇలా చదివేసుకుంటూ వెళ్ళారు, 75 రోజులు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు, మీ మైండ్లో అన్నీ ఉంటాయి కానీ ఆన్సర్ దొరకదు. అండి తెలుసు సార్, ప్రతి బిట్టు నాకు తెలుసు, ఆన్సర్ చెప్పున్నాను అంటే సార్ మిస్టేక్ అయింది. అది ఎందుకు అవుతుందంటే రివిజన్ పడకపోతే. కాబట్టి డైలీ 2 అవర్స్ రివిజన్ చేయాలి. ఈ రివిజన్లో భాగంగానే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరూ వేసి మన అల్లాడి పబ్లికేషన్స్ అండ్ మన విద్య ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ది బెస్ట్ ఎగ్జామ్స్. ప్రతి ఎగ్జామ్లో మన సిలబస్లోంచి మనం కండక్ట్ చేసిన ఎగ్జామ్లోంచి ప్రతి ఎగ్జామ్లో కూడా మనం క్వశ్చన్ చూస్తూనే ఉన్నాం. ఇప్పటి నుంచే కాదు, గత 10 సంవత్సరాల నుంచి మనం అది చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీకు సార్ మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ ఎక్కడ ప్రాక్టీస్ చేయమంటారు అంటే ఎక్కడ అవసరం లేదు, మన దగ్గర కోర్సు ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, మీకు ఆ కోర్స్ పబ్లిష్ చేసినాక మీకు కనబడుతూ ఉంటుంది, మెసేజ్లు వస్తాయి. కాబట్టి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకొని ఫస్ట్ మీకు ఫ్రీ ఉన్నవి ప్రాక్టీస్ చేయండి, వచ్చే కోర్సు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇగో ఈ విధంగా నేను ఎకానమీ ఎక్స్పర్ట్ కాబట్టి ఎకానమీ చెప్పేసుకుంటూ వెళ్ళాను. తర్వాత మిగతా ఫ్యాకల్టీతో కూడా ఇలాంటి అసెస్మెంటు మీకు అందిస్తూ ఉంటాను. సపోజ్కి బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్స్ ఇప్పుడు ఈ బ్యాంక్స్ మీద ఎలా చదవాల్సిన డౌట్ వస్తుంది. ఏం లేదు, బ్యాంక్స్ ఏర్పాటు ఎలా చేశారు, యూరోపియన్స్ చేశారు, ఫస్ట్ ఏ బ్యాంక్ వచ్చింది, అంటే వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మెయిన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ చదివాక, ఎప్పుడు నేషనలైజేషన్ జరిగింది, జాతీయకరణ ఎప్పుడు జరిగింది, ప్రజెంట్ సినారియో, ప్రజెంట్ మెర్జింగ్ ఎలా ఉంది, ఇంత చదవాలి. ఇలా కాకుండా మీరు బ్యాంకుల యొక్క వంశవృక్షం చదువుకుంటూ వెళ్తే ఆ బ్యాంకులు చదవడానికి మీకు 20 గంటల టైం పడుతుంది. 20 గంటల టైం ఒక బ్యాంక్స్ మీద పెడితే ఎప్పుడు ఫినిష్ అవుతుంది సిలబస్. కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయకండి. ప్రతి టాపిక్ కవర్ అవ్వాలి, ప్రతి టాపిక్లో ఫోకస్డ్ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాలి. చూడండి మీరు ఎగ్జామ్ రాసినాక క్వశ్చన్ వస్తే ఇక్కడ రావచ్చండి, బ్యాంకుల ప్రారంభము ఎవరు చేశారు, ఏ సంవత్సరం చేశారు, ఫస్ట్ బ్యాంక్ ఏది, ఎస్బీఐ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎస్బీఐ కంటే ముందున్న బ్యాంక్ ఏంటి, ఇంపీరియల్ బ్యాంక్ ఉండేది, ఇంపీరియల్ బ్యాంక్ అంతకన్నా ముందు ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉండేవి, ఇలా హిస్టారికల్ బ్యాంక్ ఎంత ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుంది. మళ్ళీ చార్ట్ చేసుకోండి. మళ్ళీ సార్ ఇది చదివి మైండ్లో పెట్టుకోండి, మైండ్లో కదా వచ్చి ఒక చార్ట్ లాగా తయారు చేసుకోండి, చార్ట్ లాగా ఒక పేపర్లో పెట్టేసుకోండి, రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ చార్ట్, బిట్ ఖచ్చితంగా వస్తుంది, సక్సెస్ అవుతాము. నెక్స్ట్ జాతీయకరణ, బ్యాంకులో జాతీయకరణ జరిగింది 2 సార్లు గుర్తుంచుకోండి, ఎన్ని బ్యాంకులు, 20 బ్యాంక్ జాతీయకరణ జరిగింది. నా ఫస్ట్ వన్ 1969 జూలై 19 రోజున 14 బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేశారు, 50 కోట్ల క్యాపిటల్ ఉన్న బ్యాంకులను. సెకండ్ ప్లేస్ 1980 ఏప్రిల్ 15 రోజున 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది, 6 బ్యాంకులు టోటల్ 20 బ్యాంక్ జాతీయం చేయడం జరిగింది. ఇక ఇక్కడ 200 కోట్ల అసెట్స్ ఉన్న క్యాపిటల్ ఉన్న బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది, 2 టైమ్స్ బ్యాంక్స్ నేషనలైజ్డ్ బై ఇందిరాగాంధీ, ఇన్ ఫస్ట్ ప్లేస్ 1969, ఇన్ సెకండ్ ప్లేస్ 1980. ఇవి గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ మెర్జ్, బ్యాంకుల విలీనం జరుగుతుంది, ఈ బ్యాంకుల విలీనం ఏ బ్యాంకును ఏ బ్యాంకులో మెర్జ్ చేశారు,
ప్రస్తుతం ఆర్బీఐ తీసుకొస్తున్న రిఫార్మ్స్ ఏమిటి ఇగో ఇవి ఫోకస్ చేయండి సరిపోతూ ఉంటుంది ఇక్కడ అంతకు మించి ఎక్కువ చదవడానికి వీలు కాదు మీరు అనుకుంటారు సార్ అయ్యో మరి మిగతాయి చాలా మిస్ అవుతున్నాయి ఎస్ మిస్ అవుతాయి కానీ చదవడానికి నీకు ఛాన్స్ లేదు అవకాశం లేదు అలా చదివితే నీకు సిలబస్ మొత్తంలో 25% కంటే ఎక్కువ ఫినిష్ చేయలేరు మిత్రులారా గమనించండి కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళే ఒక స్ట్రాటజీ నేను మీకు అందించడం జరిగింది దీనిని బేస్ చేసుకొని మిగతా అన్ని సబ్జెక్టులో ఒక చార్ట్ లాగా మీరు ఫస్ట్ జస్ట్ యూ ప్రిపేర్ ఏ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి దెన్ ఆఫ్టర్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి 75 రోజులు మీరు మీ చేతిలో ఉంది ఈ 75 రోజులు ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా స్క్రీనింగ్ వస్తుంది అదేవిధంగా గ్రూప్ 2 కూడా అక్టోబర్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దానికి కూడా ఎక్కువ టైం ఇచ్చే అవకాశం లేదు అది కూడా మార్చ్ లేదా ఏప్రిల్ ఎగ్జామ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థులందరూ సీరియస్ కాండి సీరియస్గా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడేమంటే ప్రాక్టీస్ అండ్ అనలైజ్ ఇలా నేను చెప్పండి ప్రాక్టీస్ చేయాలి అనలైజ్ చేయాలి 4 ఆప్షన్లు అలా చేయడం వల్ల మనకు నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు సో దిస్ ఈజ్ మై సెషన్ అండ్ మై లెక్చర్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంజయ్య.